తెలుగు చిత్ర పరిశ్రమల నందమూరి కుటుంబం సుదీర్ఘ కాలంగా ముందుకు కొనసాగతనే ఉన్నది మనకి కారణం వాళ్ళ కుటుంబాలకెళ్ళి చాలామంది హీరోయిన్లు వచ్చి ఈ సైన్మా పరిశ్రమల అలా సత్తా చాటుకున్నారు కనుక అయితే ఇప్పుడు మరో నందమూరి వారసుడు తెరంగేట్రం చేయబోతున్నాడు అని మనకి ఇటీవలనే బయటపడ్డది ఇక ఆయన ఎవరో కాదు నటసింహం మన బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ అయితే మోక్షజ్ఞ తెరంగేట్రం ప్రకటించిన కాడి నుంచి ఇక ఈ సైన్మా మీద ఇక ఈ వార్తలు చాలా వచ్చినాయని అంటున్నారు ఎందుకనంటే మోక్ష జ్ఞాని ఏ దర్శకుడు చేతి మీద పరిచయం చేయబోతున్నారు అనే దాని మీద సమాచారాలు ప్రచారాలు చాలా వరకు బయటపడ్డాయి కానీ మొత్తానికి నందమూరి వారసునికి తిరంగేటం చేయబోయే దర్శకుడు ప్రశాంత్ వర్మ అని అధికారికంగా గిట్టివాలను ప్రకటించారు అలాగే దీంతో ఈ సైన్మా మీద అంచనాలు అంతకంతకు పెరిగినాయి అంట ఎందుకనంటే ఇక గాడ ఎవరు ఉన్నది ప్రశాంత్ వర్మ ఇక ఒక్క సైన్మా అయినా సరే హనుమాన్ సైన్మాతో సంచలనం క్రమంలా ప్రశాంత్ వర్మ చేతుల పడ్డంటే ఖచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటది అనేది అందరు ఆశిస్తున్నారు అన్నమాట ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటుగా నటీ నటులను ఎంపిక చేసే పనుల ప్రత్యేక దృష్టి పెడుతున్నాడంట ఇకైతే ఇలా ఇద్దరి కలికలో వచ్చే సైన్మాకు సంబంధించి గిందుల నటీ నటులు పెద్ద ఎత్తున పెద్ద తలకాయలే పెడుతున్నట్లు దించుతున్నారు సమాచారాలు అయితే వినబడుతున్నది మళ్ళీ దీనికి సంబంధించిన ఓ ప్రచారం ఇప్పుడు బయటపడ్డదంట అంటే నందమూరి నట వారసుడైన తేజకు తల్లి లెక్క సీనియర్ నటి అయిన శోభన నటించబోతున్నట్లు అని ప్రచారం అనమాట మన దీంట్లో ఎంత వస్తా ఉన్నదనేది ఇంకా తెలియదు కానీ ఇప్పటికైతే ఈ ప్రచారం అయితే నడుస్తున్నది ఇక నటి శోభన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలా ఏంది ఇక అప్పట్లో వచ్చిన హీరోయిన్ తెలుగుల మస్తు సైన్మాలు చేసింది ఇక మధ్యలో కనుమరుగైపోయినా కానీ గిటివలనే కల్కి సైన్మాతో మళ్ళా తిరిగి వచ్చింది అవి సత్తా జాటుకున్నది ఇక అప్పటి సంధికి అవకాశాలు వస్తూనే ఉన్నాయంట ఇక ఇదే క్రమంలో నందమూరి వారసుడికి తల్లి లెక్క నటించమని అవకాశం లభించినట్లుగా తెలుస్తున్నది మళ్ళీ ఈమె గిట్ల వెంటనే ఇక ఇది ఒప్పుకున్నదంట పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తున్నది మళ్ళీ ఈ మా తొందరలోనే షూటింగ్ ఇట్లా ప్రారంభంగా పోతున్నది అంట ఇక చూసి రాగి ఇట్లా మంచి వార్త అనేది చెప్పుకోవాలి ఇక ఈ మాల మోక్షకు నాకు జోడీ లేక ఏ హీరోయిన్ పెడితే మంచిగా ఊపడుతుంది అంటారు కామెంట్లలో కామెంట్ పెట్టి అట్లనే అడగంటుంటే అది కూడా నొక్క్రి మళ్ళొస్తా